వినేవాడు ఉంటే చెప్పేవాడు చాలా చెప్తాడు అంట. కానీ వినేవాడు వెర్రుడు అయితే చెప్పేవాడు తాజ్మహల్ నాదే అంటాడు, చార్మినార్ నాది అంటాడు, లేదా చార్మినార్ని చూపించి తాజ్మహల్ అంటాడు, నేనే ముత్తాజ్ అంటాడు, నేనే షాజహాన్ అంటాడు. అలా ఉంది. మన క్రైస్తవులు వినేవాళ్ళు అయితే చెప్పేవాడు పగలాడిపోయాను. ఈ వీడియో చూడండి, వాళ్ళ కామెడీగా ఉంటుంది. చేసుకుంటారు. ఒక ఆయన నన్ను అడిగాడు, సరే నువ్వేమంటున్నావు ఇప్పుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, 1+1+1 ఎంత అన్నాడు. అప్పా ఎంత మంచి ప్రశ్న వేసావు. లాస్ట్ టైం చెప్పాను మీకు కదా, గుర్తుందా? నేను అడిగాను, ఓకే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, 1 × 1 × 1 ఎంత అన్నాను. ఎందుకు ప్లస్ చేయాలి? ప్లస్ చేయాలని రూల్ ఉందా? మల్టిప్లై ఎందుకు చేయకూడదు? అబ్బా ఏం చెప్పావయ్యా బాబు, నువ్వు వైజాగ్ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాల్సిందే, లాభం లేదు. ఈ సిద్ధాంతమే కనుక నువ్వు నీ నిజ జీవితంలో ఉపయోగించి చూడు ఒకసారి. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు వైజాగ్ హాస్పిటల్కి, వైజాగ్ మెంటల్ ఆసుపత్రికి పోతూ మీ ముగ్గురు కలిపి ఒక టికెట్ తీసుకుని ట్రైన్లో కూర్చోండి. ట్రైన్లో కూర్చొని టీసీ వచ్చి టికెట్ అడుగుతాడుగా, అప్పుడు మీరు తీసుకుని ఒక టికెట్ చూపించండి. అప్పుడు అడుగుతాడు, మీరు ముగ్గురు కదా ఒక టికెట్ తీసుకున్నావనంటే అతనికి చెప్పండి. ఇప్పుడు నువ్వు నీ శిష్యులకి, నీ ఎదురు కూర్చున్న వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నావో ఆ విధంగా టీసీకి చెప్పు. నువ్వు ముగ్గురు టికెట్లు, ముగ్గురు అంటే 1+1 = 1 3 టికెట్లు కావాలని ఎందుకు అడుగుతున్నావు? మీరు 1 × 1 = 1 ఒక టికెట్ సరిపోతుందిగా, ఎందుకు ఎడిషన్ చేయాలి, ఎందుకు మల్టిప్లై చేయకూడదని టీసీని అడుగు ఒకసారి. ఏమంటాడు? నువ్వు ఎట్టాకపోయేది వైజాగ్గా, వైజాగ్ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తాడు నిన్ను టీసీ. ఏం చెప్తున్నా నువ్వు? ఎంతమంది దేవుళ్ళనికి చెప్తే ఎడిషన్ చేయకుండా మల్టిప్లై చేస్తావా? బా ఏం తెలుగురా బాబు. శైతాన్ కూడా నిన్ను చూసి శమాష అంటాడేమో. శైతాన్ కూడా నిన్ను చూసి అబ్బా అబ్బా ఏం చెప్పావురా బాబు, నువ్వు నాకన్నా పెద్ద మోసగాడివి అంటాడేమో. అలా ఉంది నీ మాటలు. ఎంతమంది అని అడిగితే ఎడిషన్ చేయటం ఎడిషన్ చేయాలి, మల్టిప్లై చేసేటో మళ్ళీ చేయాలి. ముగ్గురు అసిత్తపంగా ముగ్గురు ఉంటే వాడిని ఎడిషన్ చేయక మల్టిప్లై చేస్తావా? ఎంతమంది ఉన్నప్పుడు, ఎంత మీ ఇంట్లో ఎంతమంది జనాలు ఉంటే మల్టిప్లై చేయకుండా మల్టిప్లై చేస్తావా? ఏంది ఎడిషన్ చేస్తావు, మల్టిప్లై చేస్తూ కూర్చుంటావా? ఏంది నీకు లాభం లేదు, నీకు పిచ్చి బాగా మూరింది. నీకు నీ పిచ్చి జనానికి అందరికీ అంటిస్తున్నాను. అవి వినేవాళ్ళు కూడా అలా అంటున్నారు. నీకు నీ జనాభా లెక్కలు వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో ఎంతమంది జనాభా ఉన్నారంటే నువ్వేం చెప్తావు? ఎంతమంది జనాభాని వచ్చి ఎంతమంది జనాభా ఉన్నారని ఇంటికి వచ్చి అడిగితే నువ్వు ఎడిషన్ చేస్తావా మల్టిప్లై చేసి చెప్తావా? మల్టిప్లై చేసి చెప్పి చూడు అన్ని చోట్ల. నీ నిజ జీవితంలో నువ్వు చెప్పింది నువ్వు అనుసరించి చూడు. నీ జీవితం ఎట్టయిద్దో? నీ జీవితం అంతా వైజాగ్ ఎర్రగడ్డ హాస్పిటల్లో జరిగి గడిచిపోయింది. నీకు జనాన్ని పిచ్చివాడు చేయడం ఆపి వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఏదని చెప్తానంట ఉంది.